ఈరోజు పాలక్ పన్నీర్ చేద్దాము. పాలక్ పన్నీర్ కోసం పాలకూరను మంచిగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఈ మూడు ఇప్పుడు ఇందులో పాలకూరలో వేస్తున్నాను. హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 టేస్ట్ అనుసారంగా ఉప్పు వేసుకోవాలి. అంతే కొంచెం వాటర్ కూడా పోసుకొని వీటన్నిటినీ కలిపి ఈ గిన్నెని గ్యాస్ పైన పెట్టి ఒక 10 మినిట్స్ కోసం మంచిగా బాయిల్ చేసుకోవాలి. అప్పటి వరకు పన్నీర్ని ఫ్రై చేసుకుందాము. నూనె పెట్టాను, పాలు పగలగొట్టి పన్నీర్ని తయారు చేశాను. ఇప్పుడు ఆ పన్నీర్ని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ రావాలి, చూడండి మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే పన్నీర్ అనేది మిక్స్ అయిపోదు, విరిగిపోదు, మంచిగా పీసెస్ లాగా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం టేస్ట్ కోసం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఏదైతే మిగిలిపోయి ఉందో కింద చిన్న చిన్న పన్నీర్ ముక్కలు అవి కూడా తీసేసుకొని ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు పాలకూర అంతా మంచిగా ఉడికిపోయింది, దాన్ని ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసిన నీళ్ళు పారేయకూడదు, అవి మళ్ళీ మనం కూరలో వేసుకోవచ్చు. ఎప్పుడు వేస్ట్ చేయకండి. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పెట్టుకుందాం. మంచిగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి మిక్సీ అయిపోయింది, ఎంత మంచిగా ఆకుపచ్చ కలర్లో ఉంది. ఫిల్టర్ చేసిన ఏదైతే వడకట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా ఇందులో మనం పోసుకొని పన్నీర్ కూడా ఇందులో వేసేసి దాన్ని మళ్ళీ కొంచెం స్టవ్ పైన పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. అప్పటి వరకు మనం పక్కన తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు అంతా పాలక్ పన్నీర్లో వేయాలి. చూడండి తాలింపు పెట్టిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి పాలక్ పన్నీర్ రెడీ అయిపోయింది, ఎంత మంచిగా కనిపిస్తుంది.